డబల్ కాపీలో మధ్య నుంచి స్టార్ట్ చేయాలి. మధ్య నుంచి ఇగో చా అను చా చా తా షా లా. ఈ అక్షరాలు గీత మధ్య నుంచి స్టార్ట్ చేయాలి. మనం ఏం చేస్తాం తెలుసా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇది ఘోరంగా ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. తా రాయమంటే ఇట్లా అని ఇట్లా అంటాం, ఇట్లా రాసి ఇట్లా అంటాం. అలా రాయదు. తా సేమ్ సైజులో ఇక్కడ రాదు, పరిగెత్తు. తా ఇటు రావాలంటే ఈ రెండు కళ్ళు, ఇదో కన్ను ఇదో కన్ను, ఇది గదవ ఇది పైకి తలకట్టు. అర్థమైందా? వెళ్ళిపోయింది అమ్మాయి ఇక్కడ. ఏం పేరు నీ పేరు? కృష్ణవేణి. ఇగో ఈ కృష్ణవేణి కన్ను ఈడ కాకుండా ఈడో కన్ను ఉందనుకో, ఈడో కన్ను ఈడో కన్ను బాగుండదా? బాగుండదు. ఇక చూడు, ఇదో కన్ను ఇదో కన్ను, ఇది గదవ ఇది తలకట్టు ఇది తా. అర్థమైందా? ఇదొక కన్ను ఇదొక కన్ను, ఇది గదవ ఇది తలకట్టు. ఇగో ఇదొక కన్ను ఇదొక కన్ను, ఇది తల ఇది గదవ ఇది తలకట్టు. ఈత బాగుందా? ఈత బాగుందా? ఈత బాగుంటుంది. ఇది గుర్తుపెట్టుకో, చలపో. చిన్న చిన్న లక్షణాలు కూడా ఇగో ఏ అనని ఏ ఏ ఐ ఘ ఘ ప హ మ వ ష హ. ఈ 10 అక్షరాలు 1 2 3 4 5 6 7 8 9 10 టెన్ లేటెస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 అక్షరాలు చిన్న సున్న గల అక్షరాలు. వీటికి పెద్ద సున్న ఇవ్వద్దు. అర్థమైన ఘనము రాయమంటే ఇట్లా రాయదు, పలక రాయమంటే ఇట్లా రాయదు, మంట రాయమంటే ఎంట రాయద్దు. అర్థమైనా? మంట రాయమంటే ఎంట అయిపోతుంది. అది చిన్న సున్న గల అక్షరాలు. అనండి, చిన్న సున్న గల అక్షరాలు గట్టిగా, చిన్న సున్న గల అక్షరాలు ఈ అక్షరాలు చిన్న సున్న ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేటటువంటి అక్షరాలు